హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నిన్న తమిళ్ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయిన కాత్తువాకుల రెండు కాదల్ అన్న విజయ్ సేతుపతి, సమంత, నయన్తార సినిమా. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సరే, కాత్తువాకుల రెండు కాదల్, ఇది తెలుగులో కన్మణి, ర్యాంబో, ఖతీజా అని వచ్చింది అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు. నేను తమిళ్లో చూశాను. విఘ్నేష్ శివన్ డైరెక్టర్. విఘ్నేష్ శివన్ ఎవరు అంటే ప్రజెంట్ నయన్తార బాయ్ ఫ్రెండ్. సో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా నయన్తార, విఘ్నేష్ శివన్ ఇద్దరు కలిసి పెట్టిన బ్యానరు, ఆ బ్యానర్ రౌడీ పిక్చర్స్. దాని నుంచి ఈయన కూడా ప్రొడ్యూస్ చేశాడు. సో ఈ సినిమా స్టోరీ ఏంద్రా అంటే, మామూలుగా మనకి ట్రైలర్లోనే తెలిసింది, ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు ఒకేసారి పెళ్ళి చేసుకుంటారు, ప్రేమిస్తారు, వీడి పరిస్థితి ఏంది అన్నదే. కానీ సినిమా లైన్కి వచ్చాము అంటే, చిన్నప్పటి నుంచి ఒక అన్లక్కీ ఫ్యామిలీలో పుట్టుంటాడు మన హీరో. ఏంద్రా అంటే, ఆ ఫ్యామిలీకి ఎవరైనా అమ్మాయిని ఇచ్చినా, ఆ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని తీసుకున్నా ఎవరికి మంచి జరగదు, వాళ్ళు చనిపోతారు అన్న ఒక ఇది ఉంది, నమ్మకం ఆ ఊర్లో. సో ఎవరు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయరు, అమ్మాయిని వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయిని తీసుకోరు. ఆ దీంట్లో ఉన్నప్పుడు మన హీరో వాళ్ళ ఫాదర్ ధైర్యంగా వెళ్ళి ఒక ముస్లిం అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు, ఆమెని పెళ్లి చేసుకునేస్తాడు. ఆమె ప్రెగ్నెంట్ హీరోని కన్నప్పుడు ఆమె బెడ్ రిటర్న్ అయిపోతుంది. సో హీరోని చిన్నప్పటి నుంచి దూరం పెడతా ఉంటారు. వాడు నేను బాగా దురదృష్టవంతుడిని అని బాగా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నమాట. ఆ రేంజ్లో మనోడు ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా ఏం చేయాలా, వాళ్ళమ్మకి హెల్త్ బాగాలేకుండా వస్తుంది. వాళ్ళమ్మ ఒక ఇది చెప్తుంది, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్ అని. సో ఆ ఒక నమ్మకం పెట్టుకునేసి మనోడు సిటీకి వస్తాడు. వాళ్ళమ్మకి కూడా హెల్త్ బాగాలేకుండా వస్తే అది వీడి వల్లే అని నమ్మి వచ్చేస్తాడు. అంత దరిద్రమైన లైఫ్లో ఒకే రోజు, వినాయక చవితి రోజు, ఒకే రోజు సమంతాని చూస్తాడు, ఈమెని నయనతారాన్ని కలుస్తాడు. సో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కొద్దిగా మారడం మొదలెడుతుంది. కాకపోతే సమంత ఏంద్ర అంటే, వాళ్ళ ఫాదర్ బిజినెస్లో లాస్ వస్తే శ్రీశాంత్ మన క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు చూడు, వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేసి ఉంటాడు. సో శ్రీశాంత్ అమ్మాయిని ఇష్టపడి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా లాక్కొస్తూ ఉంటాడు, కొద్దిగా హింసిస్తూ ఉంటాడు కూడా, కైండ్ ఆఫ్ మోలెస్టేషన్ ఏదో సంథింగ్ ఆరేంజ్ పబ్లో ఇది. సో ఆమె కొద్దిగా డిప్రెస్డ్ ఉంటుంది. ఇట నయనతార వస్తే ఆమెకు చెల్లి తమ్ముడు ఉంటాడు, తమ్ముడు కొద్దిగా మెంటలీ రిటార్డెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ చెల్లిది. సో ఈ మ్యారేజ్ చేసుకుపోయేవాడు వాళ్ళిద్దరిని కూడా నీట్గా చూసుకోవాలన్న దీంతో ఈ మెతుకుతూ ఉంటుంది. ఆ టైంలో ఇద్దరు ఒకేసారి వీడిని ఇష్టపడి ఇద్దరు ఒకే రోజు ప్రపోజ్ చేస్తారు. సో వీడు ఎవరిని చేసుకున్నాడు అన్నదే సినిమా. ఈ సినిమా మా ఇది చెప్పడము, ఫస్ట్ ఆఫ్ నరేషన్ అంతా ఎలా ఉంటుందిరా అంటే, మనకి హీరో వచ్చేసి ఏదో అంతా మర్చిపోయాడు, అది ఒక టీవీ షోగా చెప్తున్నారు అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఈ సినిమాలో పాజిటివ్ లేని పాజిటివ్ లేదంటే ఈ ముగ్గురు ఆర్టిస్టులే. సినిమా మొత్తం వీళ్ళు ముగ్గురే కనిపిస్తారు. మెయిన్ విజయ్ సేతుపతి హైలైట్, తర్వాత నయనతార, సమంత, వాళ్ళ క్యారెక్టర్లు నీట్గా చేశారు. ఆ తర్వాత ఇంకో పాజిటివ్ వచ్చి మ్యూజిక్. అనిరుద్ధ్ ఎర్రగదీసి పెట్టాడు మ్యూజిక్, చాలా బాగుంటుంది. ముఖ్యంగా కాత్తువాకుల రెండు కాదల్ అన్న పాట కానీ, ఇంకొక పాట టూ 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 ఆ పాట కానీ, అంతా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడ ఏం కావాలో అవన్నీ చేసి పెట్టాడు. కానీ మైనస్ ఏంది, స్టోరీ. ఇది ఎప్పటి నుంచో మనకి తెలిసినప్పటి నుంచి వస్తున్న స్టోరీ. సో ఇది అందులో సింగిల్ థ్రెడ్ అయిపోయింది, దీనికి మించి ఇంక వేరేదేం లే. సో ఎప్పుడు చూసినా వీడు ఆ ఇద్దరు అమ్మాయిలు. సో వీళ్ళిద్దరు ఇష్టపడతాడు, వీడి ఇద్దరికి ఐ లవ్ యూ టూ అంటాడు, ఇద్దరిని ఇష్టపడుతున్నా, ఒకరిని ఇద్దరిని కలిసి పెళ్లి చేసుకుంటా, ఇవే ఉంటుంది. దానికి మించి వేరే థ్రెడ్స్ ఏం పెద్ద ఏమీ లేవు, లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా ఈమెకి ఒక
నయనతారాకి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు ఖాళీ చేస్తుంది, ఓ రౌడీని చెప్పి ఖాళీ చేస్తాడు. వాడు నీ లైఫ్లో లేనప్పుడు నేను వచ్చి చూసుకుంటా నీ పని చెప్తా అని. వాడు శ్రీశాంత్ కూడా అంతే, సమంతకు ఒక వార్నింగ్ ఇస్తాడు. సో ఆ రెండు చిన్నవి తప్పించి మిగతా పెద్ద లైన్ లేవు. ఈ స్టార్టింగ్ చెప్పినట్టు ఈ షో అని చెప్పి అది ఏదైతే చేశారో ఫస్ట్ హాఫ్ అంతా అది ఇంకా ఎందరా వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో అని విసుగు అయితే కొద్దిగా వస్తుంది సినిమాకి. ఈ సినిమా చూడొచ్చా లేదా అని అనుకున్నామంటే మటుకు ఒకసారి అయితే చూడొచ్చు. ఎందుకంటే ఏదో కూర్చొని జాలీగా ఊరికి అట్ట పోయి అటు చూడొచ్చు అంతేగాని ఓ ఎగేసుకొని పోయి చూసే అంత అయితే ఈ సినిమాలో లేదు. ఇంకొద్దిగా ఆగామంటే మనం అట్ట తిరిగి ఇంక నెల లోపల ఓటీటీల్లో వస్తాయి కాబట్టి అందులో చూసుకుంటామన్నా చూసుకోవచ్చు. ఎందుకంటే ఫోర్త్ వేవ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది అన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో జాగ్రత్త, థియేటర్కి వెళ్ళి చూడాలంటే మటుకు చూడొచ్చు, పెద్ద ప్రాబ్లం ఇలా. పిల్లలతో చూడొచ్చా అంటే ఈ టాపిక్ ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు టాపిక్ పెద్ద అవసరం లేదు పిల్లలకి. దానికి మించి సినిమాలో పెద్ద ఏమీ వల్గర్ లాంగ్వేజ్ కానీ వల్గర్ సీన్స్ కానీ లేవు కాబట్టి ఈ టాపిక్ రిలేటెడ్ పిల్లల్ని తీసుకెళ్లాలా అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం, మీరే తీసుకెళ్ళచ్చు. దానికి మించి విజువల్గా అయితే ఏ ఇది లేదు. సో చూడాలనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, అనుకున్న వాళ్ళు మట్టుకు వెయిట్ చేసి నెల రోజుల తర్వాత ఏదో సన్ మూవీస్ సన్ నెక్స్ట్లోనో నెట్ఫ్లిక్స్ ఏదో ఒక దాంట్లో వస్తుంది ప్రైమ్లోనో దాంట్లో కూర్చొని అయితే ఏదో ఒక వీకెండ్ కూర్చొని చూడొచ్చు. సో ఈ మూవీ గురించి అంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకో మూవీ ఏంలా ఆచార్య సినిమానే, అది ఇంకా చూడలేదు, పోవాలా, రిలీజ్ అయిందన్నారు ఈరోజు, పోవాలా. కానీ మంచి నెగిటివ్ టాక్ అయితే బాగా అనిపిస్తుంది, చూసి అది ఎలా ఉందో నెక్స్ట్ రివ్యూలో మనం పెడదాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోమక్కని, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా వేరే వేరే మంచి మంచి సినిమాల రివ్యూలు కూడా మనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ.